పొత్తు కలిసి సాగడం విషయంలో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ముందుగా బీజేపీతో పొత్తు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒకంత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వెంటనే భారతీయ జనతా పార్టీ ఏపీ నేతలు కూడా ఘాటుగా స్పందించేశారు. దీంతో రెండు పార్టీల మధ్య ఒకంత వేడైన వాతావరణం ఏర్పడింది. బీజేపీ రాష్ట్ర నేతలు తెలుగుదేశం పార్టీలపై చేస్తున్న విమర్శల విషయంలో బీజేపీ అధిష్టానం ఆలోచించుకోవాలి. నేను మిత్రధర్మం పాటిస్తున్నా, నేను మా వాళ్లను కంట్రోల్ చేస్తాను, ఇంతకు మించి ఏం మాట్లాడలేను, అవసరం లేదంటే నమస్కారం పెట్టి తప్పుకుంటా అని ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లో అన్నారు. బాబు అలా స్పందించిన నేపథ్యంలో కమలం పార్టీ రాష్ట్ర నేతలు కూడా స్పందించారు. ముందుగా కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి మాట్లాడుతూ, మేం పొత్తు ధర్మాన్ని ఉల్లంఘించడం లేదు, మాతో కలిసి ఉంటారో ఉండరో వాళ్ల ఇష్టం అని ఆమె వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటుందని ఆమె ధ్వజమెత్తారు. బాబు మాటల విషయంలో బీజేపీ నేత సోము వీర్రాజు కూడా స్పందించారు. తెలుగుదేశం పార్టీకి మిత్రధర్మం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? కేంద్రంపై కోర్టుకు వెళ్తాను అనడం పొత్తు ధర్మమా? చంద్రబాబు విషయంలో స్పందించాల్సిన సమయం ఆసన్నమైంది, త్వరలోనే మా కేంద్ర నాయకత్వం ఆయన విషయంలో స్పందిస్తుంది అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఇలా పొత్తు విషయంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీల నడుమ మాటల యుద్ధం మొదలైంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.